హాయ్ గైస్, ఈరోజు ఈ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను పెట్టే వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే పక్కనున్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. ఇంకా టాపిక్ అయితే వచ్చేస్తాను. మన సబ్స్క్రైబర్స్ చాలా రోజులుగా అడుగుతున్నారు, 4-5 రోజులుగా అయితే వీడియోస్ అనేవి రెగ్యులర్గా చేసే నువ్వు ఎందుకు 4-5 రోజులుగా వీడియోస్ అనేవి చేయలేకపోతున్నావు బ్రో అని. అంటే నాకైతే కొంచెం హెల్త్ ఇష్యూస్ అనేవి ఉన్నాయన్నమాట, అందుకనే నేనైతే వీడియోస్ అనేవి చేయలేకపోయాను. ఈ రోజు నుండి అయితే రెగ్యులర్గా అప్డేట్స్ అనేవి పెడుతూనే ఉంటాను. ఇంకా సో మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే ఈరోజు ఈ వీడియోలో నేను చూపించబోయేది చిల్లీ మొసాయిక్ డంబోయర్ గప్పీస్ అండ్ ప్లాటినం రెడ్ డంబోయర్ గప్పీస్ అనమాట. రెండు రకాలు కూడా మీకు క్లియర్గా చూపిస్తాను ప్రతిదీ కూడా డీటెయిల్గా. అండ్ మిక్స్డ్ గప్పీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి లో కాస్ట్కి, అవి కూడా చూపిస్తాను. ఒకవేళ ఎవరికైనా కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో నా యొక్క నెంబర్ అయితే ఉంది, అక్కడ నుంచి మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇది మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే ఇది చిల్లీ మొసాయిక్ డంబోయర్ గప్పీస్ అంటారు దీన్ని. చాలాసార్లు అయితే నేను దీని మీద వీడియోస్ అయితే చేయడం జరిగింది, బట్ ఏంటంటే నెంబర్ 1 లైనేజ్ అనమాట. చాలా బాగుంది, చూడ్డానికైతే చాలా లుకింగ్ ఉంది అండ్ పర్ఫెక్ట్గా ఉన్నాయన్నమాట. మేల్స్ ఎన్ని అయితే ఉన్నాయో అన్నిటికీ ఒకలాగే ఉంది, అంటే కొన్నిటికీ కలర్ ప్యాటర్న్స్ అనేవి కొంచెం చేంజ్ అవుతూ ఉంటాయి బ్రీడింగ్ టైంలో, కాకపోతే ఇవి అలా కాదు, ఒక బ్యాచ్లా ఉంది కాబట్టి మొత్తం అంతా కూడా పర్ఫెక్ట్గా ఉందన్నమాట. F1 బ్యాచ్ అంటారు, అంటే ఒక మదరు ఫాదర్కి మనం బ్రీడింగ్ పెట్టామనుకోండి పెద్ద అయిన తర్వాత ఫస్ట్ వచ్చే అవుట్పుట్ ఉంటుంది చూసారా, అదైతే చాలా క్వాలిటీ లైనర్స్ అనేది వస్తుందన్నమాట. ఇది వచ్చేసరికి ఫీమేల్ అనమాట. యాక్చువల్గా చెప్పాలంటే ఒక బేబీ అనేది పెద్ద అయిన తర్వాత మేల్ ఫీమేల్ కలిసిన తర్వాత ఫస్ట్ అవుట్పుట్ అనేది ఉంటుంది కదా, అంటే ఫస్ట్ పెట్టే పిల్లల బ్యాచ్ ఉంటుంది కదా, దాన్ని F1 బ్యాచ్ అంటూ ఉంటారు. మీకు క్లియర్గా చెప్తున్నాను ఆ F1 బ్యాచ్ ఇది అనమాట. మేల్ అండ్ ఫీమేల్స్ చాలా క్వాలిటీ ఉన్నాయి అండ్ ఫీమేల్ కూడా లైట్గా లోడెడ్గా ఉందన్నమాట. లోడెడ్ అంటే మీకు పిల్లలు పెట్టడానికి రెడీగా ఉంది, అంటే కొంచెం ప్రెగ్నెన్సీతో ఉందని దాని అర్థం. సో ఇవన్నీ కూడా మేల్ అండ్ ఫీమేల్స్ చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. మేల్కి అయితే డంబోస్ ఉంటాయి, ఫీమేల్కి అయితే లైట్గా ఉంటుంది తప్ప మరీ అంత డార్కిష్ ఉండదు, కాకపోతే దాని తలక ఫీమేల్ అని చెప్పి మనకు అర్థమవుతుంది చిల్లీ మొసాయిక్ తలక ఫీమేల్ అని చెప్పి. అండ్ ఈ గ్రాస్ అయితే నేను వేసుకున్నాను, ఇది వచ్చేసరికి ఫాక్స్టైల్ అంటారనమాట. జనరల్గా మీకు షాప్స్లో కూడా కొన్నిసార్లు అవైలబుల్ ఉంటాయి, కొన్నిసార్లు అయితే కొంతమంది ఫామ్ నుండి కూడా కలెక్ట్ చేస్తూ ఉంటారు. ఒకవేళ ఎవరికైనా కావాలి అంటే డిస్క్రిప్షన్లో నా యొక్క నెంబర్ అయితే ఉంది, అక్కడ నుంచి మీరు కాంటాక్ట్ అయినట్లయితే మీకు అన్నీ కూడా నేను సప్లై చేస్తాను నా దగ్గర ఉన్న ఐటమ్స్ వరకు. ఇందాక నేను చూపించిన గప్పీస్ ఏవైతే ఉన్నాయో చిల్లీ మొసాయిక్ డంబోయర్ అన్నాను కదా, అవండి. మేల్ అండ్ ఫీమేల్స్ ఎంత బాగున్నాయి చూడండి లుకింగ్ అనేది. నేను యాక్చువల్ చిన్న జార్లో వేసుకుని వీడియో అనేది తీద్దాం అనుకున్నాను, కాకపోతే దానిలో వేసి చూపిస్తుంటే ఇవి ఈ కార్నర్ నుండి ఆ కార్నర్కి వెళ్ళిపోతూ ఉంటాయి, కెమెరాకి అయితే దొరకవు అంత ఈజీగా, అందుకని చెప్పే ఈ విధంగా అయితే ఒక ప్యాకెట్లో వేసుకొని మీకు చూపిస్తున్నాను. యాక్చువల్లీ ప్యాకింగ్ చేసేటప్పుడు కూడా ఇలాంటి కవర్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదా మేము, దాంట్లోని వేసి చూపిస్తే మీకు క్లియర్గా అర్థమవుతుందని చెప్పి ఈ విధంగా అయితే చూపిస్తున్నాను. సో మేల్స్ చూసారు కదా ఎంత బాగున్నాయో, ఫిమేల్స్ కూడా ఆల్సో చాలా బాగున్నాయండి. ఎందుకంటే ఫిమేల్ అనేది జనరల్గా చెప్పాలంటే గప్పి ఫిమేల్ అనేది లైట్గా ప్రెగ్నెన్సీతో ఉంటేనే అందం అనమాట, చూడడానికి చాలా లుకింగ్ ఉంటుంది, పొట్ట అనేది లావుగా ఉండి ఏదో కొంచెం హెల్దీగా ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. సో అలా హెల్దీగా ఉంటేనే మనకు కూడా బాగుంటుంది అనమాట చూడడానికి, అదంతా పెంచుకోవడానికి అదంతా కూడా. సో వీటికి వచ్చేసరికి మార్నింగ్ అయితే నేను లైవ్ ఫుడ్ మోయినా అయితే యూజ్ చేస్తూ ఉంటాను, ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ అయితే నేను ఆప్టిమమ్ 3-in-1 ఫిష్ ఫుడ్ అయితే యూజ్ చేస్తూ ఉంటానండి. చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే ఈ నేను బయట అవుట్డోర్లో పెంచుతూ ఉంటాను కదా, ఇలాంటి టైంలో బాగా ఎండగా ఉంటుంది, పైన క్లాత్ కప్పకుండా పెంచినట్లయితే వాటర్ వేడెక్కిపోతుంది కదా బ్రో, అలాంటప్పుడు మీరు ఏం చేస్తూ ఉంటారు అని అడుగుతూ ఉంటారు. నేను పెట్టే ప్లేస్ అనేది మార్నింగ్ ఒక 3 అవర్స్ ఎండ తగిలిందనుకోండి, ఆఫ్టర్నూన్ మరి ఎండ ఉండదు అనమాట. ఒకవేళ మధ్యాహ్నం తగిలిందంటే మార్నింగ్ ఎండ ఉండదు, అంటే అలాంటి ప్లేస్మెంట్స్ మనకి సూర్యుడు అనేవాడు అటు ఇటు మూవ్ అవుతూనే ఉంటాడు కదా. సో అలాంటి టైంలో మనం ఏంటంటే మనం ఒక కార్నర్ ఫిక్స్ చేసామనుకోండి ఆ కార్నర్లో తగలకుండా ఉంటుంది, ఒక పూట తగిలిందంటే ఇంకో పూట తగలకుండా ఉంటుంది అనమాట. ఇది వచ్చేసరికి మనకి ప్లాటినం రెడ్ డంబోయర్ గప్పి అంటారు దీన్ని. సో ఇందాక చూపించింది చిల్లీ రెడ్ చిల్లీ మొసాయిక్ డంబోయర్ గప్పి అనమాట, ఇది ప్లాటినం రెడ్ అంటారు. రెడ్ టైల్తో ఉంటుంది, బ్లూ డంబోస్తో ఉంటుంది. చెప్పాలంటే చిల్లీ మొసాయిక్ అంటే బాగా లుకింగ్ ఇచ్చేది ఇదేనండి, ఎందుకంటే అన్నీ డార్క్ కలర్సే, దీని మీద డాట్ ప్యాటర్న్ లాంటిది అలాంటిది ఏమి ఉండదు అనమాట, అంటే కాబ్రా ప్యాటర్న్ కానీ మొసాయిక్ ప్యాటర్న్ కానీ ఇట్లాంటిది ఏమి ఉండదు అనమాట. సో డ్రాగన్ ప్యాటర్న్స్ ఇలా చాలా రకాలు ఉంటాయి గప్పీస్లో, అలాంటివి అయితే ఉండవు. చాలా బాగుంటుంది చూడడానికి సింపుల్గా ఈ విధంగా పైనుండి చూడడానికి డంబోయర్ గప్పీస్ అనేవి చాలా బాగుంటాయి. సో చూసారు కదా ఎంత పెద్ద ఇయర్ ఉందో,
ఇవి ఇంకా సెమీ అడల్ట్స్. సెమీ అడల్ట్స్కే ఇంత పెద్ద ఇయర్ అనేది కనిపిస్తుంది, ఇంకా అడల్ట్ స్టేజ్కి వచ్చేసరికి ఇంకా పెద్ద అవుతాయి అన్నమాట. సో నేనైతే ఎక్కువ మందికి ఈ సెమీ అడల్ట్సే సప్లై చేస్తూ ఉంటాను, ఎందుకంటే ట్రాన్స్పోర్ట్లో డ్యామేజ్ కాకుండా ఉండాలి, పైగా వాళ్ళకి వెళ్ళిన తర్వాత ఎక్కువ లైఫ్ కావాలంటారు చాలామంది. పిల్లలు పెట్టినా పెట్టకపోయినా వాళ్ళకి లైఫ్ అనేది ఎక్కువ ఉన్నట్లయితే ఆటోమేటికలీ వాళ్ళు గ్రో చేయడానికి ఇష్టపడతారు, అందుకని అలా ఇస్తూ ఉంటాను. ఫీమేల్స్ చూసారు కదా, ఇవి బేబీస్ అన్నమాట. యాక్చువల్లీ చాలా చిన్న బేబీస్, ఇందులో ఫీమేల్స్ అయితే లేవు. లక్కీగా ఒక ఫీమేలు, అంటే కొన్ని ఫీమేల్స్ అయితే దానిలో కనిపిస్తున్నాయి. దాంతోపాటు చాలా పిల్లలు ఉంటాయి కదా, చిన్నప్పటి నుంచి గ్రో చేసిన దాంట్లో ఆ బ్యాచ్లో వచ్చినట్టు ఉన్నాయి. సో ఫీమేల్స్ విడిగా పెట్టాను అన్నమాట నేను బ్రీడింగ్ చేయడానికి. ఆ లోడెడ్ ఫీమేల్స్ అనే మీకు చూపిస్తాను. సో ఇదిగోండి, ఇవి వచ్చేసరికి క్లియర్గా కనిపిస్తుంది కదా, డంబో ఇయర్స్ అనేవి ఈ విధంగా ఉంటుంది. ఈ యొక్క గ్రాస్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుందండి మనమైతే. ఫాక్స్టైల్ గ్రాస్ అంటారు దీన్ని, ఇందాక చెప్పాను కదా. ఈ గ్రాస్ యూజ్ చేసినట్లయితే దీనిలో పిల్లలు పెట్టిన తర్వాత పిల్లలు అనేవి హైడ్ అవుతాయి. యాక్చువల్లీ గప్పీస్లో ఉండే స్వభావం ఏంటంటే ఫిమేల్ అనేది పిల్లలు ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఆ బేబీస్ని అదే తినేస్తూ ఉంటుంది, అంటే బాడీలో సగం శక్తి అనేది కోల్పోతుంది కాబట్టి తినడానికి ట్రై చేస్తూ ఉంటుంది అన్నమాట. సో అలాగే మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే ఇవి డిస్ప్లే చేస్తే ఈ విధంగా ఉంటాయండి సైడ్ నుంచి అయితే. అది ఎక్వేరియం అయినా కానీ లేకపోతే మన ఫిష్ పాండ్స్కి సైడ్ గ్లాసెస్ కూడా చాలామంది పెడుతూ ఉంటారు, అలాంటి టైంలో కూడా ఇవి బాగానే లుకింగ్ అనేది ఉంటుందన్నమాట. సో ఇవన్నీ కూడా మేల్స్ అనమాట. మేల్స్ అని ఒక ట్యాంక్లో పెట్టాను, ఫీమేల్స్ అని ఒక ట్యాంక్లో పెట్టాను, మీకు విడివిడిగా చూపించడానికి కారణం అదే. ఫీమేల్స్ అయితే చాలా పెద్దగా ఉంటాయి, మేల్స్ చిన్నగా ఉంటాయి, అయినా కానీ ఈ మేల్స్ క్రాస్ చేసేస్తాయి అన్నమాట. సో ఎవరైనా తీసుకోవాలంటే లోడెడ్ ఫీమేల్స్ అయితే నేను ఇస్తానండి తప్పకుండా. ఎక్కువ పేర్స్ పర్చేస్ చేశానంటే దీని తలక ప్రైస్ కూడా రిడ్యూస్ చేయడం జరుగుతుంది. అలాగే దీని ప్రైస్ డీటెయిల్స్ అనేవి కనుక్కోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో నా యొక్క నెంబర్ అయితే ఇచ్చాను, అక్కడ నుంచి కనుక్కోవచ్చు. అండ్ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద డౌట్లు అయినా కానీ అంటే తప్పకుండా ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, అక్కడ నుంచి ఇన్స్టాలో కాంటాక్ట్ అయిపోండి. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా చెప్తాను, అంటే ఫిషెస్ గురించే కాదు ప్లాంట్స్ గురించి కానీ లేకపోతే ఇంకా వేరే దాని గురించి కూడా నేను క్లియర్ చేయమంటే చేస్తాను. సో ఇవి వచ్చేసరికి ఫీమేల్స్ అనమాట, ప్లాటినం రెడ్ డంబో ఇయర్లో ఫీమేల్స్ అనమాట. సో ఇవి పెద్ద అవుతున్నాయి కొద్దీ దాని టెయిల్ మీద ఉన్న రెడ్నెస్ అనేది తగ్గి ఒక సిల్వర్ కలర్ లాగా ఫామ్ అవుతూ ఉంటుందన్నమాట, దాన్ని బట్టే మనం కనిపెట్టేయచ్చు పెద్దదా కాదా అనేది. సో మేల్ అండ్ ఫీమేల్స్ అనమాట, ఇందాక చూపించిన మేల్ ఇవి ఫీమేల్స్ అనమాట. ఓకే, ఈ ఫీమేల్స్ అయితే లోడెడ్గా ఉన్నాయి, కంప్లీట్గా లోడెడ్గా ఉన్నాయి, ఎందుకంటే ఆటోమేటిక్గా ఆ పొట్ల మీకు అర్థమైపోతూ ఉంటుంది చూస్తే. సో కనిపిస్తుంది కదా లైట్గా, అన్నీ కూడా మనకేంటంటే అడల్ట్ స్టేజ్కి వచ్చేసి పిల్లలు పడడానికి రెడీగా ఉన్నాయి. ఎవరైతే పర్చేస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే కాస్త త్వరగా నన్ను కాంటాక్ట్ అయినట్లయితే నేను ఇస్తాను. అండ్ ఇంకో మాట ఏంటంటే వీటికి మార్నింగ్ ఈవినింగ్ నేను లైవ్ ఫుడ్ అయితే వేయడం లేదు, ఒక్క పూట మాత్రం లైవ్ ఫుడ్ వేస్తాను, ఎందుకంటే రెండు పూటలు లైవ్ ఫుడ్ వేస్తే అలవాటు అయిపోతుంది కాబట్టి. అలాగే మనం డ్రై ఫుడ్ కూడా తినాలి కదా, అన్నీ కూడా ఉండాలి కాబట్టి ఈ విధంగా అయితే యాడ్ చేయడం జరుగుతుంది. సో మేల్ అండ్ ఫీమేల్స్ అయితే ఈ విధంగా ఉంటాయన్నమాట, ఇందాక చూపించిన మేల్స్ ఇవి ఫీమేల్స్. సో ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇంకో మాట ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ చాలామంది అడిగేది ఏంటంటే ఈ ఫ్యాన్సీ గప్పీస్ కాకుండా క్రాస్ బ్రీడ్ గప్పీస్ ఉంటాయి కదా అవి చూపించండి అని చెప్పి చాలామంది అడిగారు. సో అవి కూడా చూపిస్తాను, ఇది వేరే ట్యాంక్ అనమాట. ఈ ట్యాంక్లో చాలా ఉన్నాయి గప్పీస్ అనేవి, కనిపిస్తున్నాయా, చాలా హైపర్ యాక్టివ్గా ఉన్నాయి. అండ్ మిక్స్డ్ గప్పీస్ అంటే లోకల్ మిక్స్డ్ గప్పీ కాదు, ఇంపోర్టెడ్ క్రాస్ బ్రీడ్ గప్పీ అంటారు, అంటే ఫ్యాన్సీ గప్పీస్ అన్నిటిని కలిపేసి దానికి వచ్చిన అవుట్పుట్ అనమాట. దీనికి లైఫ్ స్పాన్ కూడా సుమారు 2 ఇయర్స్ వరకు బతుకుతుంది అనమాట, అంటే మీరు పెంచిన దాన్ని బట్టి. చాలామంది వాటరు అదంతా కూడా కండిషన్లో పెట్టి జాగ్రత్తగా పెంచుకుంటా అంటే ఎక్కువ కాలం బతుకుతుంది, ఎందుకంటే ఈ గప్పి తాలూకా లైఫ్ స్పాన్ అనేది నేను చూశాను గత సంవత్సరం అయితే. ఇప్పటిదాకా కూడా బతికి ఉన్నాయి, అప్పుడు అంటే నేను లాస్ట్ టైం 10 మంత్స్ బ్యాక్ చూపించిన గప్పి ఫీమేల్స్ ఇప్పటిదాకా బతికి ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మన బయర్స్ ఎవరైతే వస్తారో అంటే తీసుకోవడానికి వాళ్ళైతే పెద్ద సైజు చూసుకొని సెలెక్ట్ చేసి తీసుకెళ్ళిపోతూ ఉంటారు, అంతకుమించి మనం ఇంకేం చేయలేము. విజిటింగ్కి ఎవరైతే వస్తారో చూసారా మన ఫామ్కి, అలాంటి వాళ్ళైతే పెద్ద పెద్దవి ఎంచుకొని తీసుకెళ్ళిపోతారనమాట. ఇంకా నాకు వేరే ఛాన్స్ కూడా ఉండదు, వాళ్ళకి ఇచ్చేస్తాను, ఎంతో దూరం నుండి అభిమానం మీద వస్తారు కదా. ఓకే గైస్, వీడియో నచ్చిందనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.